हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो लो रेसिपी वच्चेसी क्रिस्पी कॉर्न रेसिपी अंडी। रेस्टोरेंट स्टाइल लो क्रिस्पी कॉर्न एला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। पिल्ललु पेद्दलु चाला इष्टंगा तिंटारंडी क्रिस्पी कॉर्न। मरि दान्नि एला तैयार चेसुकोवालो चूद्दामा। इक्कड नेनु क्रिस्पी कॉर्न कोसम कॉर्न तीसुकोनि ई विधंगा ओल्चि पेट्टुकुन्नानु। इवि ओक रेंडु कप्पुल वरकु उंटायि, मरी लेतवि तीसुकोकंडि, కొంచెం ముదురుగానే తీసుకోవాలి। ఇలా తీసుకున్న ఈ స్వీట్ కార్న్ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో ఒక 3/4 లీటర్ వాటర్ వేసుకొని ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత దీనిలో ముందుగా వలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే స్వీట్ కార్న్ ఈ విధంగా కొంచెం ఉబ్బి ఈ విధంగా పైకి వస్తుంది। ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని వాటర్ లోంచి తీసేయాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా వడపోసుకోవాలి। వాటర్ మొత్తం పోయేలాగా వడపోసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి। ఇలా ఉడికించుకున్న స్వీట్ కార్న్ ని మిక్సింగ్ బౌల్ లో వేసుకొని దానిలో ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి। స్వీట్ కార్న్ ఆరాల్సిన అవసరం లేదు। దీనిలో అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసుకున్నాను। అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను। క్రిస్పీ కోసం కార్న్ ఫ్లోర్ తప్పకుండా వేసుకోవాలి। 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే 4 స్పూన్ల మైదా వేసుకుంటున్నాను। ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత కార్న్ ఫ్లోర్ మైదా సరిపోతుంది। మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పిండిని తీసుకోవాలి। ఇలా తీసుకున్న పిండిని కార్న్కి మొత్తానికి పట్టేలాగా ఈ విధంగా స్పూన్ తో కలుపుకొని చివర్లో కావాలి అనుకుంటేనే కొంచెం కొంచెంగా వాటర్ ఈ విధంగా చిలికించుకుంటూ మిక్స్ చేసుకోవాలి। మనకి వాటర్ మిక్స్ చేసినా కూడా స్వీట్ కార్న్ విడివిడిగానే ఒక్కొక్క కార్న్ మనకి విడివిడిగా తగులుతూ ఉండాలి। అప్పుడే మనకి చక్కగా వేగుతాయి। ఈ విధంగా కలుపుకున్న స్వీట్ కార్న్ ని ఇప్పుడు వేయించుకోవాలి। దాని కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్వీట్ కార్న్ కలుపుంచుకున్న స్వీట్ కార్న్ సరిపడినంత వేసుకోవాలి। ఈ స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి। అప్పుడే కార్న్ లోపల వరకు వేగి క్రిస్పీగా వస్తుంది। ఈ విధంగా కార్న్ క్రిస్పీగా వేగిన తర్వాత మొత్తాన్ని కూడా జల్లెడ లోకి తీసుకోవాలి। అప్పుడు దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా పోతుంది। ఈ విధంగా క్రిస్పీ కార్న్ మొత్తాన్ని కూడా వేయించుకొని ఇలాగా జల్లెడలోకి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్సెస్ గా ఉన్న ఆయిల్ మొత్తాన్ని టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది। ఇదే విధంగా మిగిలిన కార్న్ ని కూడా ఈ విధంగానే వేయించుకోవాలి। ఆయిల్ లో సరిపడినంత కార్న్ వేసుకొని మిగిలిన కార్న్ ని వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి। మన రెస్టారెంట్లో ఈ క్రిస్పీ కార్న్ కొనాలి అంటే చాలా కాస్ట్ అవుతుందండి। అదే ఇంట్లో చేసుకుంటే మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, అలాగే తక్కువ ఖర్చుతో అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఈ విధంగా క్రిస్పీగా వేగిన తర్వాత ఈ స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా క్రిస్పీ కార్న్ మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి। ఇలా మిక్సింగ్ బౌల్ లోకి తీసుకున్న ఈ క్రిస్పీ కార్న్ లో ఇప్పుడు మసాలాలు మీరు ఇష్టపడిన మసాలాలు వేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేనైతే ఓన్లీ ఉప్పు కారం మాత్రమే వేస్తున్నాను। అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్రిస్పీ కార్న్ లో వేసుకొని కలుపుకోవాలి। మీరు ఇష్టమైతే చాట్ మసాలా మిరియాల పొడి ఇలా వేసుకోవచ్చు। మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఓన్లీ కారం ఉప్పు మాత్రమే వేసుకున్నాము। వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చివర్లో కొంచెం పచ్చి ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని చివర్లో ఫినిషింగ్గా నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది ఈ క్రిస్పీ కార్న్, సూపర్ ఉంటుంది। రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।